లక్షల ఎకరాలకు పైన పంట నష్టం జరుగుతుంది, జరిగింది. ముఖ్యంగా నిజామాబాదు, కామారెడ్డి జిల్లాలు, మెదకు, సంగారెడ్డి జిల్లాలు, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలు, ఎక్కువగా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ నష్టం జరిగింది. నష్టం, పంట నష్టం జరిగినప్పుడు, అకాల వర్షాలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే దానికోసం అని చెప్పేసి స్పందించి క్షేత్ర పరిశీలన చేసి అక్కడున్న ఎమ్మెల్యేలు కానీ, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ప్రభుత్వ అధినేతలు పెద్ద నష్టం జరిగినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి వెళ్ళి క్షేత్ర పరిశీలన చేసి ఆ రైతులకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇవాళున్న కాంగ్రెస్ పాలకులు 100 రోజుల పాలన అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఇతరులను ఏ విధంగా తిడదామని చెప్పేసి ఆలోచిస్తున్నారు తప్ప, ఎప్పుడు కూడా గతంలో అట్లా జరగలే, గతంలో ఇట్లా జరగలే అని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప, దానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇమీడియట్గా వెళ్ళి చెప్పాల్సి ఉండే. వారు వెళ్లకుండానే వారికి ఏదో సమాచారము, కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదుల మీద ఏ విధంగానైతే ప్రభుత్వంలోకి వచ్చిందో అదే అబద్ధాలు ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. వారు దరిదాపుగా 40 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు, గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా చేయకుండా వ్యవసాయం మీద మక్కువతో ఉండేవారు. ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత గత 4 నెలలుగా ఎలక్షన్లో ఏదైతే అబద్ధాలు మొదలుపెట్టిండ్రో ఆ అబద్ధాల పరంపర ఇంకా కొనసాగిస్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు. చాలా దురదృష్టం, వారు చేయాల్సిన పని చేయకుండా గతంలో అకాల వర్షాలు కానీ, తుఫాను కానీ, బీభత్సం జరిగితే దానికోసం గత ప్రభుత్వాలు అంచనా వేయలేదని, జీవోలు ఇవ్వలేదని, మేము మాత్రమే 10,000 ఇస్తామని చెప్పి అన్నీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. మేమందరికీ, వారందరికీ మీరు మమ్మల్ని తిట్టదలుచుకుంటే తిట్టండి, కానీ చేసిన పనులను కూడా మరలా నాలుక తిరగవేసి మడత వేసి మాట్లాడడం సరైనది కాదు, మీకు శోభనివ్వదు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న మీరు, 10 సంవత్సరంలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మీరు, ఆనాడు చేసిన పనులను గొప్పగా మెచ్చుకున్న మీరు, ఇవాళ గత ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పేసి ఇక్కడ పంట నష్టం జరిగిన, లేకపోతే అకాల వర్షాల వల్ల నష్టం జరిగిన వాళ్లకు చేయూతనియాల్సింది పోయి, ఆసరా ఇవ్వాల్సింది పోయి, ఇలా భరోసా ఇవ్వాల్సింది పోయి, గత ప్రభుత్వం అట్ట చేయలేదు ఇట్ట చేయలేదు అని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. గత ప్రభుత్వం గత 6 నెలల కింద కూడా ఇటువంటి అకాల వర్షాలు, తుఫాను బీభత్సం జరిగినట్లయితే అది దక్షిణ తెలంగాణ కానీ, ఉత్తర తెలంగాణ కానీ, ఇక్కడున్న ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారు, నేను కూడా వెంటనే చేవెళ్ళ ప్రాంతం కానీ, పరిగి ప్రాంతం కానీ వెళ్ళి ఆ రాత్రి వడగండ్ల వాన పడితే పొద్దున్నే మేము అందరం కూడా చేరుకొని వాళ్ళందరికీ భరోసా ఇచ్చినాం, వాళ్ళందరికీ కూడా అంచనా వెంటనే వేసి పైసలు కూడా ఇచ్చినాం. 151 కోట్లు రిలీజ్ చేసి వాళ్ళందరికీ వెంటనే డబ్బులు ఇవ్వడం జరిగింది. రెండోసారి మళ్ళీ నష్టం జరిగితే, ఎక్కువ నష్టం జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారే స్వయంగా తానే, నేను రైతు బంధు సమితి అధ్యక్షునిగా ఉంటే మధుర జిల్లా బోనకల్లు, రామాపురం కానీ మిగతా గ్రామాలకు వెళ్తే ఈయాడి వ్యవసాయ శాఖ మంత్రి కూడా అక్కడ కలిసిండ్రు, పరిశీలించిండ్రు, వారితో పాటు జత అయినరు. అక్కడి నుంచి వెళ్ళి ఒక మధుర నియోజకవర్గమే కాదు, ఖమ్మం జిల్లాలో ఉన్న మిగతా ప్రాంతాలు కానీ, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు ప్రాంతం కానీ, వరంగల్ జిల్లాలోని నర్సంపేట ప్రాంతం కానీ, కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి ప్రాంతం కానీ, ఇవన్నీ కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో, ఈనాటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పరిశీలించి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి దాని మీద మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ ప్రకారం ఇవాళ పంట నష్టం జరిగినట్లయితే మొక్కజొన్నకు 3,333 మాత్రమే ఉన్నది ఎకరానికి, వరికి 5,600 రూపాయలు మాత్రమే ఉన్నది, మిగతా పంటలకు
పండ్ల తోటలకు కానీ 6,500-7,000 రూపాయలు మాత్రమే ఉన్నది. ఇవన్నీ అరకొరగా ఉన్నాయి. దీని అన్నింటినీ కూడా ఎక్కువ చేయాలని చెప్పేసి వారి సమక్షంలోనే, తుమ్మల నాగేశ్వరరావు గారి సమక్షంలోనే నెక్స్ట్ డే దాన్ని 10,000కు పెంచి నిర్ణయం తీసుకొని ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్లో లేకుంటే కూడా 10,000 రూపాయలు పెంచి ఆనాడు రైతుల్ని కాపాడింది కేసీఆర్ గారు. ఆనాడు జీవో నెంబర్ 14 ద్వారా 151 కోట్లు రిలీజ్ చేసి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మొట్టమొదటి జీవో ఇచ్చిండ్రు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇంకో మాట మాట్లాడిండ్రు వ్యవసాయ శాఖ మంత్రి గారు, అసలు అంచనానే వేయలేదు గత ప్రభుత్వం తీరట్లా ఉందని. ఆనాడు 23 మార్చి నుంచి 27 ఏప్రిల్ వరకు జరిగిన నష్టాన్ని మొత్తం కూడా అంచనా వేసి దరిదాపుగా 3,000 గ్రామాలలో 275,000 మంది 79,000 మంది రైతులకు సంబంధించిన 3,04,000 ఎకరాలకు పంట నష్టం జరిగిందని చెప్పేసి అంచనా వేసినారు గత ప్రభుత్వం. అంచనా వేయడం కాదు, జీవో కూడా ఇవ్వలేదని చెప్పేసి వారు మాట్లాడినారు. 304,000 ఎకరాలకు నష్టం జరిగితే 10,000 రూపాయలు చొప్పున 304 కోట్లు కావాలని చెప్పేసి జీవో నెంబర్ 19ని ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది. ఆ జీవో నెంబర్ 19 ఇచ్చిన తర్వాత కూడా డిఆర్ఓ ఇస్తేనే తొందరగా ఇస్తామని చెప్పేసి వాళ్ళు అంటే ఫైనాన్స్ వాళ్ళు మరలా ఒకటి వ్యవసాయ శాఖ ఇచ్చింది, అట్లనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా జీవో నెంబర్ 24 ద్వారా ఇదే 304 కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ బీఆర్ఓ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవం. పంట నష్టం జరిగితే వెంటనే క్షేత్ర పరిశీలన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రైతు బంధు సమితి అధ్యక్షులు కానీ ముఖ్యమంత్రితో సహా వెళ్ళి పరిశీలించి రైతులను ఆడుకున్నారు. కావలసిన అంచనా వేసిండ్రు, కావలసిన జీవోలు ఇచ్చిండ్రు, కావలసిన డబ్బులను ప్రజలకు ఇచ్చిండ్రు. రెండో విడత పైసలు ఇచ్చుతున్నప్పుడు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ, ఇది బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో లాభం జరుగుతుందని చెప్పేసి ఆపేసిండ్రు. ఆనాడు ఆపేసిన పైసలు ఈనాటి వరకు కూడా ఇవ్వలేదు. దాన్ని వెంటనే రిలీజ్ చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని చెప్పేసి మేము కోరుతున్నాం వ్యవసాయ శాఖ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని. మీరు పోకుండా పరిశీలించకుండా రైతులను ఓదార్చకుండా ఇవాళ మీరు ఏదో రైతులకు మేము ఎక్కువ చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడడం సరైంది కాదు. దయచేసి 200,000 ఎకరాల్లో ఇవాళ నష్టం జరిగింది, నష్టం జరిగిన పంటకు అంచనా వేయండి, వెంటనే బీఆర్ఓ రిలీజ్ చేయండి, వాళ్ళందరికీ కూడా ఒక భరోసాగా ఉండండి. మీరు చేయాల్సింది పెద్దగా ఏం లేదు. 2,602 రైతు వేదికలు మేమే నిర్మించినాం, 2,602 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను మేమే అపాయింట్ చేసినాం, దానికి సంబంధించిన యాప్ క్రాప్ బుకింగ్ యాప్ని కూడా మేమే చేసినాం, మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినాం, టెక్నాలజీ ఇచ్చినాం, మనుషుల్ని ఇచ్చినాం. ఇవాళ పోయి చూసి రిపోర్ట్ చేయడానికి మీకు చేరకపోతే చెప్పండి, మేమే చేపిస్తాం. ఇలా ప్రభుత్వంలో ఉండి గత ప్రభుత్వాలు తిట్టడం కాదు, గత ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి టెక్నాలజీ ఇచ్చి మనుషుల్ని ఇచ్చిన తర్వాత చేయడం చేత కాకుండా గత ప్రభుత్వం అట్లా చేయలేదు ఇట్లా చేయలేదు అని చెప్పేసి మాట్లాడడం సరైంది కాదు. అన్నీ కూడా వసతులు ఏర్పాటు చేసినాం, రైతులకు కావాల్సిన అన్నీ చేసినాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్గా క్రాప్ బుకింగ్ చేసి నష్టాన్ని ఇమ్మీడియట్గా ఇవ్వాలని చెప్పేసి మేము భారత రాష్ట్ర సమితి తరఫున ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతేకాదు ఇంకో మాట మాట్లాడినారు, రైతు బంధు ఇంతకుముందు ఉన్న వాళ్ళు సరిగ్గా ఇయ్యలే, ఖజానా ఖాళీ అయిపోయింది, పైసలు ఎక్కడి నుంచి ఇవ్వాలి, లంక మీదలు ఉన్నాయనుకుంటే లేవని చెప్పేసి ముఖ్యమంత్రి అంటే మంత్రులు ఖజానా ఖాళీ అయింది అంటున్నారు. రైతు బంధు కోసం 7 విడతల్లో 75,000 కోట్ల రూపాయలు ఏనాడు ఇబ్బంది పడకుండా ఇష్యూ రిలీజ్ చేసింది గత ప్రభుత్వం. గత ప్రభుత్వం రెండోసారి 7 విడతలుగా 75,000 కోట్లు ఇచ్చినాం. అది రైతులందరూ అనుభవంలో ఉన్నది, వాళ్ళ యొక్క అకౌంట్లోకి వచ్చింది, వాళ్ళందరూ కూడా అనుభవించారు. ఈ యొక్క 8వ విడతకు సంబంధించిన డబ్బులు 7,500 కోట్లు కూడా ఎలక్షన్లు అయినా పర్మిషన్ తీసుకొని బ్యాంకులో వేస్తే వాటిని వెయ్యనీయకుండా అడ్డుపడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ఏర్పడ్డ తర్వాత కూడా ఆ పైసల్ని ఎక్కడికి పోయినాయో మీకు తెలుసు, మీ మంత్రివర్గంలో ఎవరు డబ్బులు తీసుకున్నారో మీకు తెలుసు, ఏ కాంట్రాక్టర్లకు మీరు ఇచ్చిండ్రో మీ అందరికీ తెలుసు.
ఇవాళ ఖాళీ ఖజానా ఇవ్వలే, ఖాళీ ఖజానా కాదు 7,500 కోట్లు రైతు బంధు కోసం బ్యాంకులో వేసి పెడితే దాన్ని బ్యాంకుల నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసే ముందు రోజున పనిచేసింది మీరు, వాడుకున్నది మీరు, లబ్ధి పొందింది మీరు, రైతు బంధు ఇవ్వలేకపోయింది మీరు. ఇవాళ రైతు బంధు ఖాళీ ఖజానా ఇచ్చారని చెప్పేసి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అంతేకాదు గత 3 నెలలుగా 100 రోజుల్లో 16,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది కదా, 7,500 కోట్ల రూపాయలు మేము పెట్టినాం కదా, 24,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? రైతు బంధు ఇవ్వడానికి మీకు ఎందుకు సాధించలేకపోయినారు? కాబట్టి వెంటనే రైతు బంధుని రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామన్నారు, అది పక్కన పెట్టండి, ముందుగా ఈ రైతు బంధుని ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పేసి రైతుల పక్షాన మిమ్మల్ని మేము కోరుతున్నాం. ఇంకో మాట మాట్లాడినారు, గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, వ్యవసాయాన్ని పట్టించుకోలేదు, సాగునీళ్ళు ఇవ్వలేదు, మొత్తం కూడా దండగా చేసిందని చెప్పేసి మాట్లాడినారు. ఇదే వ్యవసాయ శాఖ మంత్రులు. ఇగో వారు ఉన్న ఫోటోనే, వారు నష్టం జరిగినప్పుడు బోనకల్లు పోతే బోనకల్ నుంచి హెలికాప్టర్లో, వారు ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు కానీ మంచి రైతు అని చెప్పేసి కేసీఆర్గా వారిని ఎక్కించుకొని ఆ మొత్తం తీసుకుపోయి చేసిన దానికి ఇగో ఇది సాక్ష్యం. అంతేకాదు, అంటే ఈ విధంగా అబద్ధం మాట్లాడుతున్న తుమ్మల నాగేశ్వరరావు గారు, వారు మంత్రిగా ఉన్నప్పుడు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో 9 నెలల్లోనే భక్త రామదాస్ కడితే 75,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే ఆనాడు ఆ సమావేశంలో కేసీఆర్ గారిని అపర భగీరథుడని మర్చిపోయారా? 9 నెలల్లో భక్త రామదాస్ కట్టింది వాస్తవమా కాదా? 75,000 నీళ్లకు పాలేరు నియోజకవర్గంలో నీళ్ళు ఇచ్చింది వాస్తవమా కాదా? సీతారామ ప్రాజెక్టు మొత్తం కూడా రీడిజైన్ చేస్తున్నప్పుడు గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దుమ్ముగూడం అని పెట్టి దాన్ని మొత్తం కూడా నాశనం చేసిందని చెప్పింది మీరా కాదా? ఆ కమిటీలో ఉన్నది మీరా కాదా? ఆనాడు అపర భగీరథుడు కేసీఆర్ అని చెప్పేసి పొగిడింది మీరా కాదా? మరి అలా ఆనాడు అపర భగీరథుడు అన్నారు, ఇవాళనే మొత్తం కూడా మాట మార్చేస్తారా? కాళేశ్వరం ప్రాజెక్టులో సబ్ కమిటీలో మీరు లేరా? ఇవాళ కూడా మీకు సాగునీళ్లను ఏ విధంగా వాడాలో మీకు తెలియట్లేదు. చెరువులో నింపడానికి నీళ్ళు లేవంటున్నారు, గోదావరిలో సమ్మక్క బ్యారేజ్ దగ్గర నీళ్లున్నాయి, ఎందుకు నింపట్లే? అదేవిధంగా కాళేశ్వరం దగ్గర కావాల్సిన విధంగా నీళ్లు తీసుకోవచ్చు. రాజకీయ క్రీడ ఆడుతున్నారు, రైతుల్ని మోసం చేస్తున్నారు, పంటలు ఎండిపోతున్నాయి. గత సంవత్సరం ఇదే యాసంగిలో దరిదాపుగా 56.5 లక్షల ఎకరాల్లో మేము పంట పండించినాం. మరి ఇవాళ మీరు 51 లక్షల ఎకరాలకే ఇవాళ దరిదాపుగా 5.5 లక్షల ఎకరాలు తగ్గిపోయింది. ఈ 5.5 లక్షల ఎకరాలే కాదు, ఇవాళ నీళ్లు లేక, కాలువల్లో నీళ్లు వదిలిపెట్టక, చెరువులు నింపక, దాని నుండి ఎత్తిపోయక, ఇవాళ మీ యొక్క పరిపాలన అంతా ఎవరిని ఎట్లా గుంజుకోవాలి, ఎవరిని ఎట్లా బెదిరించాలి అనే దాంట్లో ఉన్నారు తప్ప, సీట్లు ఎలక్షన్లు తప్ప రైతులకు సాగునీళ్ళు ఇద్దామని కానీ రైతుల్ని ఆదుకుందామని చెప్పి ఎక్కడ కూడా లేదు. ఇవాళ మీరు ఈ పంట కూడా 51 లక్షల్లో దరిదాపుగా 10 నుండి 15 లక్షలు ఇవాళ అకాల వర్షాల వల్ల కానీ లేక నీళ్లు లేక కానీ పంట పండే పరిస్థితి లేదు. కాబట్టి వచ్చే పంటకైనా దయచేసి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలి. ఆ కొనుగోలు కేంద్రాల్లో మీరు ఏదైతే చెప్పినరో, మీ యొక్క వరంగల్ డిక్లరేషన్లో చెప్పినరో, 500 రూపాయలు వరికి బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవాళ పంట తక్కువగా వేసినరు, వేసిన పంటలో చీడపీడల కొంత పోయింది, నీళ్లు లేక కొంత పోయింది, వరి అకాల వర్షాల వల్ల కొంత పోయింది, తద్వారా దిగుబడి తగ్గుతున్నది. కాబట్టి రైతుల్ని ముంచకుండా మోసం చేయకుండా మీరు చెప్పిన విధంగా, ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా, ఎలక్షన్లో చెప్పిన విధంగా వెంటనే వరికి 500 రూపాయలు ప్రకటించడమే కాదు, ఇవి వచ్చే కొద్ది పంటకైనా మీరు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేవిధంగా రైతు బీమా 125,000 మందికి ఇచ్చినాం. ఆ 125,000 మందికి ఇచ్చిన వాళ్ళని తెలుసుకోండి, మేమే గతంలో ప్రీమియం కట్టినాం, ఈసారి కూడా వాళ్ళకు కూడా ఖచ్చితంగా ప్రీమియం కట్టాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. వారు ఇంకో మాట మాట్లాడారు, రుణమాఫీ ఈ ప్రభుత్వం చేసేటట్టు గత ప్రభుత్వం సరిగా చేయలేదు, మేము చేస్తాం ఒకటేసారి అని. మీరు చెప్పారు కదా డిసెంబర్ 4వ తారీఖు చేస్తామని ఒకరు చెప్పారు,
డిసెంబర్ 9వ తారీఖునే ఎవరైనా తీసుకోకపోతే కూడా మరలా బ్యాంకుకి వెళ్ళి 2 లక్షల రూపాయలు తీసుకురండి, తప్పనిసరిగా డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఆనాటి పిసిసి అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది. మీకు చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే, మీరు చెప్పినదా నిలబెట్టదలుచుకుంటే ఖచ్చితంగా వెంటనే ఇవాళ రుణమాఫీని వెంటనే ఇవ్వాలి. 2 లక్షలు అని చెప్తే రైతులు నిజమే అనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. ఏదైతే మీరు మాట చెప్పినరో, రైతు బంధుకి ఇప్పటిసారి 10 సార్లు మాట తప్పినరు, దానిలా కాకుండా ఖచ్చితంగా వరి బోనస్ను ఇవ్వాలి, రుణమాఫీని కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. రుణమాఫీ 16,500 కోట్లు మొదటి ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిండ్రు, రెండో ప్రభుత్వంలో 10,000 కోట్లు ఇచ్చిండ్రు, మిగతా 10,000 కోట్లు ఇస్తామంటే ఎలక్షన్ కమిషన్ చెప్పేసి అడ్డుపడ్డది కాంగ్రెస్. కాబట్టి ఆ రుణమాఫీ ఈ రుణమాఫీ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇంకో మాట మాట్లాడిండ్రు, మేమేం సరిగా చేయలే వ్యవసాయంలో అని. వ్యవసాయంలో సరిగా చేయకుండానే 131 లక్షల ఎకరాల్లో పంట 2014లో పండితే 208 లక్షల ఎకరాల్లో పంట పండించింది గతంలో, వాస్తవమా కాదా? మీ వ్యవసాయ అధికారులను లెక్కలు తీయమని చెప్పండి, వాళ్ళే చెప్తారు. ప్రతి సంవత్సరం వానాకాలం యాసంగిలో కలిపి గత సంవత్సరం 203 లక్షల ఎకరాల్లో పంట పండించింది వాస్తవమా కాదా? ఒక్క వరిలోనే 3 కోట్ల మెట్రిక్ టన్లు పంట పండించింది వాస్తవమా కాదా? పత్తి భారతదేశంలో నెంబర్ 3లో ఉన్నది, వరి దేశంలో నెంబర్ 1గా ఉన్నది. అదేవిధంగా మిర్చికి సంబంధించి ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉండేది, ఈసారి గతంలో గత సంవత్సరం ఖమ్మం జిల్లా మరియు తెలంగాణ నెంబర్ 1గా మిర్చిలో కూడా వచ్చింది. అంతేకాదు ఖమ్మం జిల్లాలో మీ అందరూ తెలుసు పామాయిల్ 2014లో 35,000 ఎకరాలు ఉంటే ఇలా 200,000 ఎకరాలు పంట వేసినాం. ఆనాడు 2014లో 120,000 మెట్రిక్ టన్నుల ఫ్రూట్స్ వచ్చింటే ఇవాళ దరిదాపుగా 283,000 మెట్రిక్ టన్నుల ఫ్రూట్స్ ఇవాళ వచ్చినాయి. వచ్చే సంవత్సరం తర్వాత ఇది డబుల్ అవుతుంది, 4 సంవత్సరాల క్రాప్ తర్వాత పంట వస్తుంది. ఎట్లా 35,000 ఎకరాల నుంచి వెళ్ళి 283,000 వరకు పెంచింది గత ప్రభుత్వం కాదా? 15వ స్థానంలో ఉన్న వరి దిగుబడిని నెంబర్ 1 స్థానాన్ని తీసుకొచ్చి 3 కోట్ల మెట్రిక్ టన్లు పండించింది గత ప్రభుత్వం కాదా? మిర్చిలో ఎక్కడో ఉంటే నెంబర్ 1కి తీసుకొచ్చింది గత ప్రభుత్వం కాదా? పత్తిలో ఎక్కడో ఉంటే నెంబర్ 3కి తీసుకొచ్చింది ఇలా గత ప్రభుత్వం కాదా? వరి దిగుబడే కాదు, సాగుబడిలో కానీ, ఉత్పత్తిలో కానీ, ఉత్పాదకతలో కానీ భారతదేశంలోని ఇలా తెలంగాణను అన్నపూర్ణ రాష్ట్రంగా చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీకు లెక్కలు తెలియకపోతే తెలుసుకోండి, మంచిగా 46,000 చెరువులను బాగు చేసినాం, 19 లక్షల బోర్లు బావులు ఉంటే దరిదాపుగా 27.5 లక్షల బోర్లు ఇచ్చినాం, 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఇలా పంట దిగుబడి పెంచినాం, రైతన్నలకు సహాయంగా ఉన్నాం. అందుకే 1400 మంది 2014లో ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్యలను 0 చేసినాం, మళ్ళా ఇలా ఆత్మహత్యలు మొదలైనాయి. మీ 3 నెలల 100 రోజుల పాలనలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దిగదార్చిండ్రు. ఒకవైపు నీళ్లు లేక, రెండో వైపు కరెంటు సరిగ్గా ఇవ్వక, ఆ ఇచ్చే కరెంటు దొంగ కరెంటు ఇస్తూ ఇలా కరెంటు షాక్ కొట్టి కొంతమంది చనిపోతున్నారు, ఆర్థిక బాధలతో కొంతమంది చనిపోతున్నారు, పంట ఎండిపోయి గుండె అవిసిపోయి చనిపోతున్న రైతులు కొంతమంది. ఇలా మరలా 2014 కంటే ముందే పరిస్థితులను ఈ 100 రోజుల్లోనే తీసుకొచ్చిండ్రు. దానికి సిగ్గుపడండి, ఇప్పుడైనా మేల్కొనండి, ఇక్కడున్న వాళ్ళకు రుణమాఫీ ఇవ్వండి, రైతు బంధు పూర్తిగా ఇవ్వండి, వరి బోనస్ 500 రూపాయలు ఇవ్వండి. వెంటనే ఈ యొక్క 10,000 రూపాయలు మీరు ఇస్తున్న దాన్ని 200,000 ఎకరాలకి ఎన్యూమరేట్ చేయాలి, వాళ్ళకి వెంటనే ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ నిబంధనలు అడ్డున్నాయంటే పర్మిషన్ తీసుకోండి, నష్టపోయిన రైతులు ఉన్నారని చెప్పండి, తప్పనిసరిగా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. చేత కాకపోతే మీకు ఇవ్వరు. చేతనైతే ఖచ్చితంగా ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా కాపాడుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. ఎప్పుడు పాత ప్రభుత్వాన్ని తిట్టడం, వాళ్ళు అజ్జేయలేదు అనడం, మేము చేయలేదంటే లెక్కలు సరిపోవు, లెక్కలు చూపిస్తున్నాం. నెంబర్ 1 వరిలో ఉన్నాం, నెంబర్ 1 పామాయిల్లో ఉన్నాం, నెంబర్ 1 అన్నిట్లలో ఉన్నాం. ఆ ఉన్నది వాస్తవం కాదా? మీ అధికారుల దగ్గర నుంచి లెక్కలు తీసుకోండి, కేంద్రం దగ్గర అధికారుల లెక్కలు తీసుకోండి. అంతేగాని ఏం చేయలే అంటే సరిపోదు, ఖచ్చితంగా చేసినాం. కాబట్టి అంతేకాకుండా మేము ఒక చివరిగా ఒకటే మాట్లాడుతున్నాం, మేము 24 గంటల కరెంటుని మేము గత 4 సంవత్సరాలుగా రైతులకు ఇవ్వగలిగినాం.
నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? మేము ఇచ్చినాం కదా, ప్రతి సంవత్సరం దాని డిమాండ్ పెరుగుతుంటే కూడా కనెక్షన్లు ఇచ్చి వాళ్ళకి ఇచ్చినాం కదా, నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ 35,000 కోట్లతో మేమే ఏర్పాటు చేసినాం, కావాల్సిన ట్రాన్స్ఫార్మర్స్ని మేమే ఇచ్చినాం, ట్రాన్స్మిషన్ లైన్స్ని ఏర్పాటు చేసినాం, కొత్త కనెక్షన్లను 10 లక్షల కనెక్షన్లు ఇచ్చినాం. నీకు ఎందుకు చేత కావట్లేదు? ఏం రోగం వచ్చిందో ఆ డిపార్ట్మెంట్ కని అడుగుతున్నాం. అంతేకాదు సాగునీళ్ళు మేము ఎండాకాలంలో కూడా ఇచ్చినాం కదా గతంలో, ఇవాళ కూడా సాగునీళ్ళు గోదావరిలో పోతున్నాయి కదా, సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఉన్న నీళ్ళు ఎందుకు ఎత్తట్లే? అదే కాళేశ్వరం దగ్గర ఉన్న నీళ్లను ఎందుకు ఎత్తట్లే? ఉన్న నీళ్లను కనీసం వాటి మీద ఉన్న రివ్యూ చేసి దాని గురించి ఇవ్వాలనే సోయి ఎందుకు లేదు మీకని అడుగుతున్నాం. కనీసం 100% నీళ్ళు ఇచ్చిన గత ప్రభుత్వాన్ని తప్పులు పట్టడానికి చిన్న చిన్న పైపు పగిలిపోతే కూడా పైపు సరిగ్గా చేయలేకపోతున్నారే మిషన్ భగీరథలో. అద్భుతమైన సోర్సులు పెడితే సోర్సులో నీళ్లున్నా కూడా ఇలా మంచినీటి కటకట దానికోసం అని చెప్పి చెప్తున్నారు. ఎట్లా మీకు సిగ్గనిపించట్లేదా? మంచినీళ్ళు 4 ఏళ్ల నుంచి వెళ్ళి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇచ్చినాం. సాగునీళ్ళు ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చినాం. కరెంటు 24 గంటలు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇచ్చినాం. మేము ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను, ఈ నిర్మాణం చేసిన అద్భుతమైన వసతులను ఎందుకు ఉపయోగించలేకపోతున్నారు? ఏమి రోగం వచ్చింది ప్రభుత్వానికి? 100 రోజుల్లో కూడా కనీసం వీటిని చూడకుండా ప్రతిరోజు ఎన్నికలు, సీట్లు, ఓట్లు బెదిరించడం, అదిరించడం, ఎవరినో వాళ్ళని తీసుకొచ్చేసి పార్టీలో చేర్పించుకోవడం, ఇదేనా పని? ఇలా దాదాపుగా 70-75 లక్షల మంది రైతాంగ కుటుంబాలు ఉంటే వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం లేదా? రైతులమని గొప్పగా చెప్పుకుంటారు, వరంగల్ డిక్లరేషన్లు ఇస్తారు, అబద్ధ ప్రచారాలు చేస్తారు, ఎందుకు ఇవ్వరు? ఖచ్చితంగా రైతుల హక్కు, రైతులను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది. ప్రభుత్వం మారొచ్చు, ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం రైతులకు ఇలా ఎక్కువ భాగం 60% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమ మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళని కాపాడాల్సిన పరిస్థితి కూడా ప్రభుత్వాల మీదనే ఉన్నది. ఖచ్చితంగా మీరు వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళని వెంటనే ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కొంతమంది చాలామంది ఇలా మీ యొక్క దృష్టి అంతా కూడా వ్యవసాయం మీద కాకుండా అదిరించి బెదిరించే దాని మీదనే ఉన్నది. చాలామంది ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ అభ్యర్థులు లేరు, మా అభ్యర్థులు వెంటబడుతున్నారు, బద్దలాడుతున్నారు, బామాడుతున్నారు, బెదిరిస్తున్నారు, అదిరిస్తున్నారు, ఎట్లనే తీసుకొచ్చి లోపలేసుకోవాలని పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఇదే సందుగరా అని చెప్పి కొంతమంది పిరికి పందలు, మొత్తం వాళ్ళ యొక్క వ్యాపారమే రాజకీయమని రాజకీయాన్ని మొత్తం భ్రష్టు పట్టించిన వాళ్ళు ఇలా ఎన్నికైన తర్వాత సిగ్గు ఎగు లేకుండా ప్రజలు ఏమనుకుంటారు, నాయకులు కార్యకర్తలు ఏమనుకుంటారనే మొహమాటం కూడా లేకుండా ఇవాళ తమ యొక్క వ్యక్తిగత స్వలాభం కోసం ఇలా రాజకీయాన్ని వ్యాపారం చేసి ఇవాళ పార్టీలో ఒక పార్టీలో ఎన్నికైన వాళ్ళు ఇంకో పార్టీకి దూకడం అనేది చాలా శోచనీయం. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ బాధతోని అని చెప్పేసి ఎవరో బాధ పెడుతుని పోతున్నారో, ఏ అక్రమాలు వాళ్ళే బయటపడతాయని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారో, నువ్వేనా అక్రమం చేస్తుంటే అక్రమం కోసం సక్రమం చేసుకుందామని అక్కడికి పోతే ఆ అక్రమాన్ని భారత రాష్ట్ర సమితి బయట పెడుతుంది. ఎవరెవరైతే పిరికి పందల్లాగా అక్రమాలు చేయడానికి పూనుకొని అక్రమాలు సరికాకపోతే మళ్ళీ అక్రమాలు మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనిపోతున్నారో, మీ అక్రమాలను కొనసాగనీయం. ప్రతిపక్షంలో ఉన్న ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతాం, వేటాడుతాం. వాళ్ళు చెప్పినట్టే ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే, ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టే, ఒక పార్టీలో ఎన్నికై మరో పార్టీలోకి పోతే ప్రజలు రాళ్లతో కొట్టాలని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రు. వాళ్ళు రాళ్లతో కొడతారా? కాంగ్రెస్ వాళ్ళ నాయకులు కూడా వాళ్ళు ఆలోచించాలి. ఏ దేంతో మీరు చెప్పిన దాన్ని మీరు పాటిస్తారా లేదా? రాళ్లతో కొడతారో, చెప్పులతో కొడతారో, హుస్సేన్ సార్లో ముంచుతారో, అడవిలో కట్టెలో అడవిలో కొట్టేసి కొడతారో? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళి పోతున్న ఎలక్ట్ అయి ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ఆ ఎన్నికను ఇవాళ ప్రజలందరి విశ్వాసంతో ఎన్నికైన తర్వాత విశ్వాసాన్ని పక్కన పెట్టి ఇవాళ ఎవరు పోయినా కూడా ప్రజలు చీప్ కొడతారు, ప్రజలు చెప్పులతో కొడతారు,
మీరందరూ కూడా ఖచ్చితంగా మీరు చేసిన అక్రమాలు మళ్ళా అక్కడ అక్రమాలు చేస్తామని మీరు అనుకుంటే, అక్రమాలు సక్రమం చేసుకుందాం అనుకుంటే మాత్రం భారత రాష్ట్ర సమితి వదిలిపెట్టదు. ఆ విధంగా ఎలక్ట్ అయిన వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళాలి. రాజీనామా చేయకుండా ఇంకా ప్రజల విశ్వాసం మాకుందనుకుంటే ఖచ్చితంగా ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు, మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళను భారత రాష్ట్ర సమితి హెచ్చరిస్తూ ఉన్నది. ప్రజల విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మీరేదో చులకనగా తీసుకోవద్దు. అనేక మంది బెదిరించినా కూడా ఆనాడు ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీని కూడా మొత్తం కూడా ఎదుర్కొని అంత పెద్ద కాళీమాత శక్తి అనుకున్న వాళ్ళని కూడా దించేసింది ఈ భారత ప్రభుత్వం, భారత ప్రజలే. ఇవాళ కూడా మీరు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు నాయకుల్ని బెదిరిస్తున్నది, కార్యకర్తలను జైల్లో పెడుతున్నది. ఎవరు ఎక్కడి పోయినా భారత రాష్ట్ర సమితి నాయకులు ఆ పోలీస్ స్టేషన్కి వస్తాం, వాళ్ళందరినీ కాపాడుకుంటాం. బెదిరించే నాయకులు ఎవరైనా ఇతర పార్టీ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వంలో ఉండడం పోవడం అనేది జరుగుతుంటే సహజమైన పరిణామం, కానీ అనవసరంగా బెదిరించి అక్రమ కేసులు పెట్టి మరో విధంగా ఇబ్బంది పెడితే మాత్రం ఆ అధికారులు కానీ ఆ నాయకులు కానీ వాళ్ళు కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలి. వాళ్ళకు కూడా మరలా తగిన శాస్తి తప్పదని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. జై తెలంగాణ. నేను ఒప్పుకోవట్లేదు. అక్రమాలు చేసిందని ఎవరన్నా బాధ పడితే, అక్రమాలు అక్కడ పోతే సక్రమం అవుతాయి అనుకుంటే, వాళ్ళు అక్రమాలు చేసినట్లయితే వాటి వెంట పడతామని చెప్తున్నాం. అక్రమాలు చేసిన వాళ్ళని అక్రమాలు మాకు తెలీదు. వాళ్ళు వ్యాపారమే రాజకీయం అనుకుంటున్నారు, అక్రమం అని వాళ్ళు అనుకుంటుండొచ్చు. ఏదన్నా చేస్తే అక్రమాలు చేసినాం కాబట్టి భయంతో పోతున్నామని అనుకుంటే ఆ అక్రమాలని సక్రమం కానివ్వం. అక్రమాలు సక్రమం అయితే ఓరు, అక్రమాలు ఇంకా సక్రమం చేసుకోవాలనుకుంటేనే పోతారు. మా దగ్గర ఉన్నప్పుడు అక్రమాలు చేసినని మేము అనుకోవట్లే, చేయనీయలే, అందుకే ఇవాళ అక్కడ పోతున్నాం అంటున్నారు. ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ మేము చేసుకుందాం అనుకుంటే చేసుకొని ఇవ్వలేదు కాబట్టి ఇక్కడికి అక్కడ పోయి చేసుకుందాం అనుకుంటున్నారు. అక్కడికి పోయినా కూడా మీరు చేయబోయేది ఏందో మాకు తెలుసు, మిమ్మల్ని చేయనీయకుండా కూడా మేము అడ్డుకుంటాం, వెంటాడతాం. థ్యాంక్ యూ. రైట్.